హీరోగా ఎదుగుతోన్న దశలోనే బాహుబలిలో విలన్ పాత్ర చేయడానికి రానా దగ్గుపాటి సిద్ధపడ్డాడంటే తన స్టార్ మారిపోతుందనే రాజమౌళి చిత్రంలో విలన్ గా నటిస్తే గా క్రేజ్ వచ్చేస్తుంది ఇక దానిని వాడుకొని తగిన కమర్షియల్ చిత్రాలతో హీరోగా రేంజ్ పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ బాహుబలితో రానా ఆశించిన మ్యాజిక్ జరిగిందా తనకిచ్చిన బాధ్యతని రానా చాలా బాగా నిర్వర్తించిన మాట నిజమే కాని బాహుబలి అనగానే రాజమౌళి తర్వాత ప్రభాస్ అన్నట్టుంది రానాకి ప్రత్యేకమైన ఏమీ వస్తున్న దాఖలాలు లేవు ఇకపై ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడనే దానిపై రానా కెరీర్ డిపెండ్ అవుతుంది అయితే కథల ఎంపిక పరంగా రానా ఇంకా కమర్షియల్ సైడ్ వెళుతున్నట్టు లేడు ఘాజీ చిత్రం తర్వాత తేజ డైరెక్షన్లో చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి ఓ పొలిటికల్ డ్రామా భళ్ళారదేవుడి ఇమేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేసే మాస్క్ కథాంశాలని రానా ఎంచుకోవడం లేదు జయం వర్షం నిజంలో విలన్ పాత్రలు చేసిన గోపీచంద్ ఆ తర్వాత ఎంచుకున్న రూట్ ని ఫాలో అయితే రానాకి మాస్క్ ఫాలోయింగ్ పెరిగే అవకాశాలున్నాయనేది విశ్లేషకుల మాట